వెల్కమ్ టు మై ఛానల్ మణిశంకర్ కిచెన్ అండ్ గార్డెన్. మేము ఈ దసరాకి ఊరెళ్ళాము. అక్కడ చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. నిమ్మకాయలు కోస్తున్నారు మా వారు. అంటే మా ఊరు అంటే మా ఊరు కదా, మా చెల్లెల వాళ్ళు ఊరు వెళ్ళాము. ఆళ్ళేసి వస్తే వెళ్తూ ఉంటాం మేము పండగలకి. చెల్లెల వాళ్ళు ఊరు వెళ్ళి కొన్ని కొన్ని పనులు చేసాము, చాలా ఎంజాయ్ చేసాము దసరా రోజు. ఆ నిమ్మ చెట్టు అసలు ఎంత నిమ్మ చెట్టు అంటే అంత నిమ్మ చెట్టు అది. చాలా నిమ్మకాయలు ఉన్నాయి, ఆయన కర్ర పెట్టుకొస్తూ ఉన్నారు. అవన్నీ కొన్ని పిందులు ఉన్నాయని పైన లావుకాయలు ఉంటేనే గెడి పెట్టుకొస్తున్నాడు. ఈ చెట్టుని ఎంత కొట్టేసినా మళ్ళీ వచ్చేస్తూ ఉంది. కొన్ని కొన్ని పనులు చేసాము దసరా రోజు. అన్నీ దిగలేదు వీడియోలు, ఏదో మా అమ్మాయి కొన్ని కొన్ని తీసింది. మా నాన్న పూలు కొడుతున్నారు, తలా ఒక పని అప్పగించేసాము. ఆయన పూలు 4-5 కిలోలు తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇంకా ఆయనకి ఇంకా ఆ పని అప్పగించాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దసరాకి మేము ఎలా చేసామో చూడండి. దసరా అప్పుడు ఏ పండగలకైనా సరే మనం ఒంటరిగా ఉండడం ఒకటి, అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకునేది ఒక అదొక ఆనందంగా ఉంటుంది. అది చిన్న పని అయినా కానీ మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము వెళ్ళాము ఈసారి దసరాకి వెళ్ళి ఊర్లో ఎంజాయ్ చేసాము. ఆయన చూడండి ఎలా కుడుతున్నారు. ఆయనకు ఆ పని అప్పగిచ్చేసాము మొత్తం కంప్లీట్ చేయమని. దసరా రోజు మేము చాలా 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 పనులు చేసాము, అవన్నీ తీయలేదు వీడియోలు. మా అమ్మాయి ఏం చేసిందంటే మా నాన్న పూలు కొడుతుంటే ఆయన తెలియకుండా వీడియో తీసేసింది. వీడియో తీసేసింది ఆయన, ఇంకా ఆయన పాటికి ఆయన చేసుకుంటూ ఉన్నారు. మేము దసరా రోజు పిండి వంటలు అవన్నీ చేసుకుంటాము ఊరెళ్తే. ఇక్కడ ఉంటే తక్కువ, అక్కడంటే 6 బయట హాయిగా చేసుకోవచ్చు. ఈసారి వెళ్ళాము, పోయిన సంవత్సరం కూడా వెళ్ళాము, ఈసారి కూడా వెళ్ళాము. వెళ్తూ ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికైనా, అత్త వాళ్ళ ఇంటికైనా, చెల్లి వాళ్ళ ఇంటికైనా అక్కడికి వెళ్తూ ఉంటాము. ఈసారి చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండిపోయాము. మా చెల్లి వడలు చేస్తుంది, మా అమ్మాయి వెళ్ళి ఆ వీడియో కూడా తీసేసింది. అన్నీ ఎక్కువ ఎక్కువ క్వాలిటీతోనే చేస్తాం, అందరం ఫ్యామిలీలు అందరం అక్కడ జాయింట్ అవుతాం కాబట్టి. ఇది అరిసెల పిండి. ఈ అరిసెల పిండి వచ్చేసి 10 కిలోలు వేసాం మేము. 10 కిలోలకి పిండి మిగిలిందండి చాలానే, ఎందుకంటే ఎప్పుడైనా అరిసెలు చేసేటప్పుడు కాస్త ఎక్కువే వేయాలి. మేము చేసింది 5 కిలోలు బెల్లం వేసి, 5 కిలోల బెల్లంలోకి కిలోంబావు 2 కిలోలు బియ్యంకి, కిలోంబావు బెల్లం అంతే, ఇంకా లెక్కన వేసుకోవాలి. 2 కిలోలు బియ్యంకి కిలోంబావు బెల్లం. ఇది మిల్లు పిండి, ఇది కొట్టిన పిండి అయితే కిలో కిలో, మిల్లు పిండికి అయితే కిలోంబావు. మేము ఈ 5 కిలోల బెల్లంకి 10 కిలోలు బియ్యం నానేసాము. ముందు రోజు నానేయాలి అరిసెలకి. మా అమ్మ ఏమా, మా అమ్మ బెల్లం దంచుతుంది, ఈమెకి ఈ పని ఒప్పగిచ్చేసాము. ముందు రోజు మధ్యాహ్నం టీ నానబోసాము. మరుసటి రోజు ఉదయాన్నే 6 మధ్య మధ్యలో మధ్యాహ్నం నానేసినప్పుడు మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, అసలు స్మెల్ వస్తుంది. ఈ అరిసెల బియ్యం మాత్రం మధ్య మధ్యలో 2-3 సార్లు బియ్యం నీళ్లు మార్చేసి ఎక్కువ టైం నానితే అరిసెలు చాలా బాగుంటాయి. అది మాత్రం కంపల్సరీ, లేకపోతే రావు. ఒకటిన్నర రోజు నానినా పర్వాలేదు, 1.5 రోజు దాకా నానబెట్టేసాం మేము. ఇదిగో ఏ మా అమ్మ బెల్లం పోస్తుంది, పెద్ద గిన్నె పెట్టాము, బెల్లం పోస్తుంది. ఈ బియ్యంకి పెద్ద దాబరే పెట్టాలి. ముందు కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం, ఒకటే వర్షం బయట, ఇంకందుకే స్టవ్ పెట్టేసాము లోపల బాల్కనీలో. ఈ అరిసెలు ఎక్కువ క్వాలిటీతో చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళే చేయలేరు ఇది, ఇద్దరు ముగ్గురు ఉండాలి ఖచ్చితంగా. ఒకళ్ళు అయితే చేయలేరు, తక్కువ క్వాలిటీ అయితే చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ 2-3 కిలోలు చేసుకున్నామైతే ఒకళ్ళైనా కష్టమే. ఇది 2-3 కిలోలు చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చు. కిలో బియ్యంకి అట్లయితే చేసుకోవచ్చు, ఇంకా అంతకుమించి ఎక్కువ వేస్తే ఎవరైనా ఉండాలి తోడు. మా అమ్మ ముందే పోసేసారు వాటర్ ఇద్దులో. మనం అన్నం తినేటప్పుడు ఎన్ని తాగుతామో అన్ని పోసేసారు. ఒక చెంబు నిండా పోసేసారు, అంటే 1.25 లీటర్ పోసి ఉంటారు, 1.25 లీటర్ పోసారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2 కిలోలు బియ్యంకి కిలోంబావు బెల్లం పడుతుంది. అదే కొట్టిన బియ్యం, మిల్లు బియ్యం నేను చెప్తుంది ఇప్పుడు ఈ లెక్క. మళ్ళీ ఇంకో లెక్క కొట్టింది అయితే 1 కిలో ఖచ్చితంగా పడుతుంది. ఇది మేము వేసిన మిల్లు పిండి, అందుకని మేము ఆ లెక్క వేసాము.
చూడండి, ఇది గిన్నె స్టవ్ మీద పెట్టేసాం. ఇది పెద్ద గిన్నె. ఇది ఈ కల కల పెడుతుండే తెడ్డు. ఈ తెడ్డు తెడ్డు లేకపోతే ఇంత క్వాలిటీలో చేసేటప్పుడు కష్టమైపోతుంది. దీన్ని తెడ్డు అంటారు. ఇది ఏం కర్రను బాగుంటుంది. ఇది ఎప్పుడు దీంతోనే చేస్తాం మేము. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాము. మంచి స్మెల్ వస్తుంది. అరిసె కూడా బాగుంటుంది. ఇక్కడ మేము కొబ్బరి అంటూ ఏం వాడట్లేదు. అరిసెలకి కొబ్బరి వేసుకోకపోతేనే టేస్ట్ ఉంటాయి. కొబ్బరి వేసుకుంటే మళ్ళీ అవి వేరే టేస్ట్ వస్తాయి. అందుకని కొబ్బరి వేయకుండానే చేయాలి అరిసెలు. చూడండి, ఈ పాకం వచ్చేసి కణి మనాలి. గట్టి పాకం, ముదురు పాకం అది. ఇదిగోండి, ఇలా గట్టికి రావాలి. మనం ప్లేట్లు వేస్తే కణి మనాలి. అది అసలైన అరిసెల పాకం. నువ్వులు వేస్తున్నాను. యాలకుల పొడి ముందు పిండిలోనే కలిపేసాము. 3 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి వేసాము. నువ్వులు ఎవరెవరి ఇష్టం అది. నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మేము ఇంట్లో ఉన్నాయని వేస్తున్నాం తెల్ల నువ్వులు. ఇప్పుడు తొందర తొందరగా కలిపెట్టేసేయాలి ఈ పిండిలో, అది గడ్డగట్టిపోతుంది. అందుకే ఇద్దరు ఉండాలనేది చాలా కష్టం ఉంటుంది. ఇన్ని క్వాలిటీలో తొందర తొందరగా కలిపెట్టేసేయాలి. కలిపెట్టేశాక పిండి మాత్రం ఆరనీయకూడదు, మూత వేయాలి పైన. ఎప్పుడైనా సరే అరిసెలు చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఉండాలి బియ్యం. ఇదిగోండి చూడండి, ఇలా వచ్చేసింది. ఇలా జారిపోవాలి చేతిలో నుంచి. మళ్ళీ నీళ్లు కొందగానే పిండి కానీ పోసేస్తే ఎక్కువైపోతుంది, పొయ్యకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జారిపోయేటప్పుడే వేసేయాలి. పైన ఇంకొంత నెయ్యి వేసాను. ఈ నెయ్యి వేయకపోతే పిండి ఎండిపోతుంది. ఇది చూడండి, ఇలా జారిపోవాలి పిండి. జారిపోయేటప్పుడే బాగా మనం అన్నీ అయిపోయేదాకా ఈ జారు డిట్టే ఉంటుంది, లేకపోతే గట్టి అయిపోతుంది. ఇది ఇంత మూత దాంట్లో దాని మీద మూత వేసేయాలి. ఈ పై స్టవ్ మీద పెట్టిన మూగుడు చాలా పెద్ద మూగుడు ఇది. ఇది నెయ్యి, కిలో నెయ్యి వేస్తున్నాను నేను. ఇది నెయ్యి నేతితో చేస్తున్నాను. నూనె కూడా వేస్తాము. నెయ్యి క్వాలిటీ ఎక్కువ వేసాము. ఇక్కడ వచ్చేసి నెయ్యి క్వాలిటీ ఎక్కువ వేయాలి ఎప్పుడైనా నేతితో చేసుకోవాలనుకుంటే. ఇదిగోండి, ఇలా కొంత మనం ఎంత ఒక ఉల్లిపాయ అంత తీసుకొని ఇంకొక పెద్ద అరిసి కావాలంటే పెద్ద పిండి పెట్టాలి ఎక్కువ. నేను ఇక్కడ మీడియంలో చేస్తున్నాను. ఇలా ఒక కవర్ పరుచుకొని దాని మీద ఆయిల్ రాసేసుకొని ఇలా అరిసి చేసేసుకోవాలి. అంతే, ఇంక ఇది బాగా కాగిపోయింది నూనె నెయ్యిది, సారీ, కాగిపోయింది బాగా. ఇలా పిండి కొంచెం కొంచెం తీసుకొని అది అంతా ఆరిపోకుండా మాత్రం చూసుకోవాలి. ఆరిపోతే బాగా రావు, ఈ అంచులు పగిలినట్టు వస్తాయి ఆరిపోతే. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటియ్యాలి తప్పనిసరిగా అరిసెలు చేసేటప్పుడు. మా నాన్న ఒత్తుతున్నారు ఈ అరిసెల పలకలు. ఈ అరిసెల పలకతోనే ఈ అరిసెలు బాగా నూనె పిండి వేస్తుంది బయటికి. ఇది అరిసెలు ఎట్లా వస్తున్నాయి చూడండి, అసలు ఎంత స్మెల్ వచ్చేస్తుందోను. ఈ పలకలతోనే వత్తాలి ఇవి. ఇప్పుడు కొన్ని కొన్ని మోడల్లో వచ్చాయి, వాటి మీద ఇదే బెటరు. ఎప్పుడు వీటితోనే ఒత్తుతాము. వీటికి రంధ్రాలు ఉన్నాయి, ఇది చూడండి రంధ్రాలు. ఆ రంధ్రాల్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. నేను వీడియో ఎంత లేట్ అయిద్దని నేను 4 అరిసెలు చూపిస్తున్నాను వీడియోలో. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఈ చేస్తుంటే గుమాళిచ్చి కొడుతుంది నెయ్యి అరిసెలు వేయాలకి. నేను ఇక్కడ అంటూ కొబ్బరి ఏం వాడలేదు, కొబ్బరి అసలు వేయలేదు మేము. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. కొబ్బరి వేస్తే మళ్ళీ పొంగుతాయి, అది వేరే విధంగా ఉంటుందని. ఎప్పుడు వేయం మేము, ఎట్టే చేస్తాము. నువ్వులు ఉంటే వేస్తాము, లేకపోతే యాలకులు ఒక్కటేను. పాకం చూసుకోవాలి, గట్టి పాకము, కణి మనాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ముదురు పాకమే పట్టాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాక మాత్రం ఖచ్చితంగా కాలాలి, లేకపోతే మనం ఒత్తేటప్పుడు పిండి బయటకు వచ్చేస్తుంది పచ్చిది. కాస్త జాగ్రత్తగా చేసుకుంటే మంచి హెల్దీకరమైన ఫుడ్ ఇది. ఇది కష్టమని ఇప్పుడు అందరూ కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు. షేపులు అంటే తొందరగా అడావుడిగా ఉంటుంది. ఈ అరిసెలు చేసేటప్పుడు ఒక్కొక్కరికి సరిగ్గా రావు, ఒక్కొక్కరికి సరిగ్గా వస్తుంటాయి. మనకు కుదిరినయా లేదా, ఇలా ఒరిగిడ్డి ఒరిగిడ్డి పరిసి దాని మీద ఆరబెడితే చాలా బాగుంటుంది. ఈ ఒరిగిడ్డి మీద వేసేస్తున్నాము. ఎప్పుడు ఇంతే మేము అరిసెలు చేసినప్పుడు. అవి బాగా ఆరినాక ముందు ఆరిని తీసేసి మళ్ళీ చేసి మళ్ళీ డిష్ తిండినప్పుడు మళ్ళీ వేస్తుంటాము. ఫ్యాన్ కింద మాత్రం పెట్టకూడదు అరిసెలు చేసేటప్పుడు. ఊరకు మామూలుగానే ఆరాలి. ఈ ఒరిగిడ్డి మీద ఆరేసాము చూడండి, చాలా అయ్యాయి. 80 అయ్యాయి 2 కిలోలకి. అదే మా కొట్టిన పిండి అయితే 100 అవుతాయి. మేం చేసింది మా మిల్లు పిండి, అందుకని 2 కిలోలకి 80 లెక్కనైనాయి. ఈ ఎక్కువే అయ్యాయి. నా మేము వేసింది 8 కిలోలు బియ్యము. చూడండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ.